మిల్లర్లు నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం తూకం వేస్తున్నారంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌల మధ్యలో రైతులు ఆందోళనకు దిగారు. అధికారులు జోక్యం చేసుకోవాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించారు. రైస్ మిల్లర్ల దోపిడీతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట మిల్లర్ల అన్యాయం గురించి అడిగేవారు లేరన్నారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఆందోళన విరమించారు. మా చోలమది గ్రామంలో సినీబిడ్డ సొసైటీ ఆధ్వర్యంలో మరి కొనుగోలు జరుగుతున్నాయి. అయితే దీనికి 40 కిలోల 600 గ్రాములు జోగవలసి ఉండగా వీరు 42 కిలోల 500 గ్రాములు జోగుతున్నారు. అయినా మేము దానికి ఒప్పుకున్నాము. ఈ 42 కిలోల 500 గ్రాములకు మళ్ళీ ఇప్పుడు కొత్తగా రైస్ మిల్లర్లు వివిధ కారణాలతో ఇంకొక కిలో ఇంకో 2 కిలోలు అదనంగా కట్టిస్తున్నారు. దీని మీద మీ కడుపు మండి ఈ దోపిడిని అరికట్టాలని మేము రోడ్డు మీకు ఎక్కినాము. సంబంధిత అధికారులు దీని మీద చర్యలు తీసుకొని ఆ రైస్ మిల్లును సంబంధిత సీఎంను సస్పెండ్ చేయగలని మనవి.